चंद्रशेखर राव गारी प्रभुत्वं 640 పైచీలకు బలిదానాల మీద ఉంది వారి ప్రభుత్వం గాని అంతమంది వాళ్ళ ఆసు వాళ్ళ ఏడుపుల మీద ఉంది వాళ్ళ కన్నీళ్ళ మీద ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల బాధల మీద ఉంది దయచేసి మీరు అవిరిది మర్చిపోద్దు మీకు బాధ్యత ఉంది మీరు ఇంకా మీరు గొడవ పెట్టుకుంటా వెళ్లిపోతే ఇది ఎటు దారి తీస్తుందో అన్న భయం నాకు ఉంది అది వచ్చిన రోజున విచక్షణ రహితంగా పరిస్థితి రాకూడదు ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడే ఇక్కడ ఏ గొడవలు లేకుండా ఆస్తులు ధ్వంసం చేశారు అలాంటిది ఇప్పుడు చాలా పరిస్థితులు దేశించుకునే పరిస్థితులు ఘర్షణాపూరితమైన పరిస్థితులు ఇంత బలంగా ఉన్నప్పుడు అది ఏ స్థాయికి దారి తీస్తే ఎలాంటి వైలెన్స్ కి దారి తీస్తుంది అన్న భయం నాకు ఉంది ఆ కన్సర్న్స్ నాకు ఉన్నాయి ఈ కన్సర్న్ ని నేను రాజకీయాలకు పట్టుకొచ్చినంతే గాని పదవుల కోసం ఇంకో దేనికోసం కాదు అన్ని రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ నాయకులు అన్ని మేధావులు అన్ని ప్రజా సంఘాలు కూడా దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను మీరు గనుక ఇది ఒక తెలంగాణ ఈ సమస్యని ఒక తెలంగాణ కోణం నుంచి లేదంటే సీమాంధ్ర కోణం నుంచి చాలా పరిమితమైన కోణాల నుంచి చూస్తే మటుకు దిస్ విల్ లీడ్ టు డిజాస్టర్ సర్ ప్లీజ్ దయచేసి న్యాయవాదులు కాని పోలీస్ వ్యవస్థ కాని దీన్ని అందరూ మీరు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది దయచేసి దీన్ని ఇది మాకు సంబంధం లేదు ఇది మా జాతికి సంబంధం లేదు మా రాష్ట్రానికి సంబంధించింది కాదు అని దయచేసి అనుకోకండి మీకు నిజంగా ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఏ గాని ఆడకుండా గాని ఉండుంటే ఈ 1 మంత్ విలువైన ప్రజలకు వెచ్చించాల్సిన విలువైన కాలం రెండు ప్రభుత్వాలు విలువైన కాలాన్ని వేస్ట్ చేసేసినాయి ఈ 1 మంత్ ఒక లేదంటే మన విభజన పేపర్లో కూడా చదువుతున్నాను ఒక చిన్న విభజన జరిగిన తర్వాత ఒక స్కూల్ బస్ పాసులు కాలేజ్ బస్ పాసులు స్కూలేజ్ బస్ పాసులను ఖమ్మం జిల్లా నుంచి పక్క ఊరికి అదేమో ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది అప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రం అన్నప్పుడు వాళ్ళ బస్ పాసులు ఒకటేలా ఉండేవి కానీ ఇప్పుడు వాళ్ళు బస్ ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది ఇంకో చోట వాళ్ళకి ఇంకో తెలంగాణ కింద రావట్లేదు ఆంధ్ర కింద వస్తుంది కానీ నష్టపోయేది విద్యార్థులు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కోకొల్లలు మీరు ఇలాంటి సమస్యలు తీర్చాల్సిన మీరు మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేదంటే అంటే కూడా అందరి కంట్లో దూలాలు ఉన్నాయి కాదు సైజులు తేడా మీరు దయచేసి గుర్తించండి దీన్ని ఇక్కడితో ఆపేయండి మీరు కేసులు కానీ ఇవి కానీ దయచేసి మీరు ఇక్కడతో దీన్ని సద్దు మణిగించకపోతే మటుకు సివిల్ అండర్స్టాండింగ్ పరిదేశి ఎవరైతే భుజాల మీద రెండు ప్రభుత్వాలు కూర్చోబెట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు వాళ్ళే భుజాల నుంచి పడదోసేస్తారు దయచేసి ఆ విషయం మీరు గ్రహించాలి కావాలంటే మీరు ముఖ్యమంత్రులకు బాగా పాలన చేసి చేసి విసుగొచ్చినప్పుడు రాజకీయ విడుపు కోసం కావాలంటే అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు గేమ్స్ పీరియడ్లో మీరు కూడా అలాంటి సెలవు తీసుకొని పర్లేదు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణను మిగిలిన రాష్ట్రం చేసి రాజధాని ఎలా ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎలా సంతోషపెట్టారో అలాగే సీమాంధ్రకి చాలా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది ఈ రోజున ఏ ఒక్కరు మాట్లాడలేదు దాని గురించి దీనికి కారణం ఎవరిని అనాలి అని అనిపిస్తుంటుందో నాకు మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీని కలిసినప్పుడు వాళ్ళు అన్న అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లేదు దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు నాకు ఇది నా మాటలు కాదు వాళ్ళని మాటలు అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం మెబ్బెబ్బెబ్బెబ్బెబ్బ అని చెప్పేసి నవ్వుతూ ఉంటారండి అంటే నేను అనేది మీరు ఎన్ని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చున్నాను నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను ఈ గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు చిన్న రైటింగ్ అది పట్టుకొచ్చి స్లోగన్స్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది చూశాను ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి
అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే వింటే తింటే గారెలు తినాలి, వింటే భారత తినాలి లాగా. తిడితే కేసీఆర్ చెప్పాలి, పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు. అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అనే ఆత్మగౌరవం అన్నది లేదన్నది నా సందేహం కలుగుతూ ఉంటుంది. ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు. మేము అవి చేసేస్తాం, న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నేను వాళ్ళ కోసం నేను తిరిగాను, వాళ్ళందరి కోసం ప్రచారం చేశాను. ఉదాహరణకి కేశినేని నాన్నగారు అంటారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయన పీఆర్పీ టైంని తెలుసు, అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, టీవీలో చూస్తుంటాను. పీఆర్పీ టైంలో చూశాను ఆయన ఊగిపోయేవాడు, నాకు అన్ని ఇది ఏంటి ఇది అది ఏంటని. సో అప్పుడు కూడా చూశాను. తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే, నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు. నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అని లేదు మా అంటే నేను వదిలేశాను. దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలే. దానికి కారణం ఏంటంటే ఒక కష్టపడిన దాన్ని ఎందుకు మనం పుష్ చేయటం అని చెప్పి. ఆ రోజు ఆయనంత బలంతో ఊగిపోయారు, సీట్ కావాలి, ఎంపీ కావాలి, మీరు ఎంపీ అయ్యారు, మీరేం చేస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి, పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా, లేదంటే ఏదైనా పని చేస్తున్నారా, స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు, గంగరాజు గారు, హరిబాబు గారు, వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ. మీరు ఏం మాట్లాడరు, ఏదంటే మేము చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కరెక్టే, నాకు నమ్మకం ఉంది ఇది. అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే, ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి. అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు, ఐడియాలజీలు అన్ని పక్కన పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి ఎవరు సపోర్ట్ చేస్తే, ఈరోజున ఎవరు మాట్లాడలా. అందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ నాయకులు లాగే అందరూ, అదే మాకు ఇదివరకు వాళ్ళు ఏమైనా వాళ్ళు మాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది, న్యాయం జరుగుద్దు అని చెప్పి ఇలాగ తెలంగాణ చేశారు. చేసి 640 పిల్లలు నాలుగు చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు, నాకు భయం ఉంది. సీమాంధ్ర ఎంపీలకి దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. అంతేగాని నిజంగా మీకు ఒక్కసారికి ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది, మీ వ్యాపారాలు, మీ పదవులు అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవరు కిక్కులు మండవు. అందరు గోడలను అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది, మీకు అంత భయాలైతే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి. నిజంగా మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు, మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలు వెళ్ళడానికి. మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు, లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది, ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి కొన్ని ఒక దశాబ్దం, రెండు దశాబ్దాల కాలం నష్టానికి మీ బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఇదివరకు లాగా కానీ మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, మీరు చేయలేకపోతే మీ చేతులు ఎత్తేయండి, మా వల్ల కావట్లేదు, మేము ఎంపీలుగా మేము తిరగలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అంటే దానిని ఎలా నిర్ణయించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ప్రామిస్ చేసి వచ్చారు, మేము సాధిస్తాం, మేము సీమాంధ్రకి అన్యాయం జరగలేము అని చెప్పి అందరూ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అలా చేయట్లా. అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈరోజు బీజేపీకి వచ్చి కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడలా. దయచేసి మాట్లాడండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయం, నేను పోటీ రాజకీయాలు నేను చేయలేదు. ఎందుకంటే నేను స్టిల్ నేను ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి రావట్లేదు. నేను వచ్చిన రోజు నేను మాట్లాడతాను, వచ్చిన రోజు నేను ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటాను. నేను దయచేసి అప్పుడు దాకా దయచేసి కాలాన్ని వేస్ట్ చేయకండి. నా పరిమితులు నాకు ఉన్నాయి, నేను అన్నిసార్లు నేను సాధించగలను, నేను ఒక్కరిని సాధించగలను నేను చెప్పట్లేదు. కాకపోతే నేను అందరికీ తెలుగు పోరాటం చేయగలను చెప్పగలను. సో ముఖ్యంగా సీమాంధ్ర ఎంపీలకు దయచేసి మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. ఒకవేళ కేంద్రం స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేమంటే ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వలేరు, ఒకవేళ ఇవ్వలేకపోతే మీరు ఏం చేయగలరు? మీరు ఆ భరోసా కానీ మీరు తీసుకోకపోతే, మీకు చంద్రశేఖరరావు గారి మాటల కంటే కూడా
प्रवर्तन सीमा दबा कंटे पालक कंटे राष्ट्र कोसम पनी वाले व्यापार पदों गुरी आलोचे अशोक गजपतिराजु गारो सह सीमा अंदर अन्यायम चार दयचे आ विषय मर्चिपक केन्द्र केसल अरेस्टलो मैं बेदिस्मो अ भयान दयचे पॉलिटिक्स उड़कें रादी मिम्मेल बलवंत पेट दयचे मेरी यायम से पक्ष में दयचे राजकी कुदरन दयचे हेल्ली लेदे मैं वाले का प्रजल चपंडी प्रजल निर्णय दी इकड़े एला मुझे तस्काले अंत का दयचे मेरी तो दी आपक यायम से प्रजल के अन्यायम से थैंक यू सर अभिप्रा अभिप्रा तपूा फस्ट नीति निजाइती की राजकीय पुटन का नाकू का ये स्थाई मे दी बटी इप अलाक इदेट ना अभिप्राय चुनाव वाले मैं अलांटूद पार्टी मीद गेल एमएलएल एंपील चंद्रशेखर गारु दी राजु एडचेपल कदला तिगत एवर मुझे गुड मुंदा पै दी मुंदा अमें खचित राज अमेंडमेंट ऐक्ट तपून सर चेल अवसर अमेंडमेंट एग्जाक्ट आलोचर की भयपड़ा बाध्य గవర్నర్ పాత్ర చాలా పరిమితులతో ఉన్నది అది ఆయన సొంతంగా నిర్ణయించుకున్న గవర్నర్ గారి పాత్ర స్వతహాగా నిర్ణయించుకునేది కాదు అది కేంద్ర ప్రభుత్వం కింద లోపడి ఉంటుంది రాష్ట్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కింద లోపడి ఉంటుంది ఆయన ఎలా మాట్లాడలేదు వాళ్ళు నిర్ణయించుకునే తప్ప దీని గురించి अभिप्रय अभिप्राय का इन चाले ओटल तपड़ा चपड़ा नाम
You have to reflect. You have to reflect.